అండ్ ఫేవరెట్ డాక్టర్ సునీత గారు ఎందుకంటే అంతకు ముందు ఈ రీహ్యాబ్ సెంటర్స్ గురించి అవేర్నెస్ గురించి మనతో పాటు చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు ఎంతో మంచి టాపిక్స్ కూడా మాట్లాడారు అండ్ మీ అందరికీ తెలుసు షీఈస్ ఏ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ అడ్వాన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆల్సో మరి ఇన్ని రంగాల్లో పాల్పంచుకోవడానికి మరి ఆవిడకి ఆ సపోర్ట్ అండ్ ఆ ధైర్యం ఎలా ఉంటుంది నాకు చాలా పెద్ద క్వశ్చన్ అండి ఓ పక్కన రిహాబ్ సెంటర్స్ అండ్ ఒక పక్కన డాక్టర్స్ తో మీటింగ్స్ అండ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా సో సరదాగా డాక్టర్ తో కాసేపు ఈ ప్రోగ్రామ్ లో మనం హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ నాకు పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి లుకింగ్ గాడ్జస్ టుడే ఆల్సో యాజ్ యూజువల్ ఇన్ని కమ్ 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 ఉన్నాయి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ని బ్యాలెన్స్ చేస్తారు ఓ పక్కన హౌస్ హోల్డ్ సో ఫస్ట్ నేను అడగాలనుకుంటున్నా అసలు ఒక డాక్టర్ ప్రొఫెషన్ని మీకు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు యా జనరల్గా అంటే బేసికల్లీ చిన్నప్పటి నుండే గురుకులం గురుకులంలో చదివి అంటే నేను నా స్టడీస్ కానివ్వండి మా అమ్మ మా నాన్నగారు టీచర్స్ సో వాళ్ళు అక్కడ నుండే మోటివేషన్ మనకి సో ఎట్లయినా ఆ గురుకులంలో చదివిందే బేసిక్ అనమాట మాకు అక్కడుండే సిస్టమేటిక్ లైఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అదే మన ప్రాపర్టీ అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అదే మన కాన్ఫిడెన్స్ అట్లా మనం చాలా సిస్టమేటిక్గా ఉండి తర్వాత డాక్టర్ చదివిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి అసలు ఒక డిసీజ్ కండిషన్ అనేది మూలం ఎలా వస్తుంది దాని డయాగ్నోసిస్ ఏంటి జనరల్గా దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సో జనరల్గా అక్కడ నుండే హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉన్నాము అయితే ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఈ కొత్త దాంట్లోకి రావడం అనేది రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చోట్ల చాలా రకాలు ఉంటాయి పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని తర్వాత పోస్ట్ ట్రామాటిక్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని మనది ఎస్పెషల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఎడిక్ట్ ఎడిక్ట్ పర్సనాలిటీస్ అంటే అబ్నార్మల్ పర్సనాలిటీస్ని మనం అడ్మిట్ చేసుకొని ఆ ఎడిక్షన్స్ వల్ల వచ్చేటువంటి డి డిస్ట్రాక్షన్స్ ఏంటి సొసైటీలో వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్ ఎంత అబ్నార్మల్గా ఉంటుంది దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ అనేది సఫర్ అవుతాయి ఒక్క ఎడిక్ట్ పర్సన్ ఇంట్లో ఉంటే సైకలాజికల్గా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా దెబ్బతింటారు ఈ అబ్యూజెస్ ఈ కష్టాలు అంటే ఈ డిఫికల్టీస్ అన్ని చూసి రీహాబిలిటేషన్ సెంటర్ మనం పెట్టి సక్సెస్ఫుల్గా త్రీ బ్రాంచెస్

మనకు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏదైతే ఉందో మన కౌన్సిలింగ్ పార్ట్ కానీ మోటివేషన్ గ్రూప్ థెరపీ ఫ్యామిలీ ఇంటరాక్షన్ ఇవన్నీ మాత్రం అన్ని సెంటర్స్ లో సేమ్ ఉంటాయి అండ్ ఏంటి సోషల్ సర్వీస్ అనుకోవచ్చా కన్సల్టెంట్ మీరు అండ్ దెన్ అక్కడి నుంచి ఈ స్టేజ్ కి అంటే రిహాబ్ సెంటర్ ని ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు సో అది ఆ డిఫికల్టీస్ అన్నిటిని కూడా మనం కూడా ఫేస్ చేశామండి చేసామండి వాటన్నిటిని కూడా మనకి తెలుసు అనమాట దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది దాన్ని బట్టి మనమే ఈ సర్వీస్ అందించి మనం పడ్డ సఫరింగ్ ఇంకా వేరే వాళ్ళు కూడా పడకుండా వాళ్ళ వాళ్ళ పెయిన్ మనకు తెలుసు కాబట్టి మనం అది కంటిన్యూ చేయాలని చెప్పి పెట్టాము మనము సో ఈ సర్వీస్ చాలా సక్సెస్ఫుల్ గా అంటే ఫస్ట్ టూ త్రూ టూ టు త్రీ ఇయర్స్ మేము చాలా కష్టపడ్డాం ఆ తర్వాత నుండి ఆ సర్వీసెస్ చాలా బాగా నడవడం అనేది చాలా మందికి మనకు హెల్ప్ అవుతుందండి అంటే మనము అక్కడ మనం అడ్మిట్ అయ్యి వెళ్లిపోయిన పేషెంట్స్ లో మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేస్తాం ఎలా ఉన్నారని అసలు సైకియాట్రిక్ పేషెంట్స్ అయితే చాలా అబ్నార్మల్గా వాళ్ళు ఇప్పుడు చక్కగా జాబ్స్ చేసుకుంటూ లైఫ్ లో చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో అది మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా మన దగ్గర తెలుస్తుంది కమెంట్స్ వస్తున్నప్పుడు ఎట్లా మీకు ఇంకా ఇంకా సర్వీస్ గా ఎందుకంటే డే బై డే చాలా చాలా ప్రాబ్లమెటిక్ కేసెస్ వస్తున్నాయి అంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎడిక్షన్ ప్రాబ్లమ్స్ మనకి ఎడిక్షన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువస్తాయి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఆల్కహాలిక్ ఎడిక్స్ కేసెస్ వస్తాయి ఒక ఫార్టీ పర్సెంట్ స్మోకింగ్ గంజాయి సబ్స్టెన్స్ అబ్యూస్ అలాంటి కేసెస్ వస్తాయి రిమైనింగ్ ఒక ట్వంటీ పర్సెంట్ సైకోసిస్ అంటే సైకలాజికల్ గా అబ్నార్మల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు పర్మనెంట్ పేషెంట్స్ కూడా ఉన్నారు అంటే సైకలాజికల్ గా వాళ్ళు సోషల్ గా వల్సరిగా ఉండలేరు అనమాట వాళ్ళని మొత్తం మెయింటైన్ చేస్తూ మన దగ్గర ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ముందుగా ఇట్లా ఫౌండేషన్ స్థాపించక ముందు మీరు ఏదైనా అవేర్నెస్ క్రియేట్ ఈ సెంటర్స్ గురించి అలాంటిది ఏం లేదండి జనరల్ గా మేము క్లినికల్ క్లినికల్ పార్ట్స్ లోనే మనం అంతా కూడా సర్వీసెస్ చేస్తూ ఉన్నాము బట్ దీంట్లో ఏమైందంటే అడ్వాన్స్ క్లినికల్ సైకోథెరపీ ఎన్ఎల్పి న్యూరోలింగ్వస్టింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఇవేవైతే మేము కోర్సెస్ కంప్లీట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఎడిక్స్ వాళ్ళని మనము నార్మల్గా మనం బాగు చేయలేము ఎందుకంటే అవి చాలా ఆపర్చునిట్ అంటే మొండి కేసెస్ వాళ్ళు చెప్పినా వినరు అంటే పేరెంట్స్ చెప్పినా అంటే పిఎస్లో కూడా కేసెస్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు దీనికంటే ఒక సిస్టమాటిక్ రీహాబిలిటేషన్ సెంటర్ థెరపీస్ కౌన్సిలింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇలాంటి కేసెస్ లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ లో ఒక్కరైనా మారుతారన్న హోప్స్ ఉంటాయి అన్నమాట బట్ మన దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఒక సిస్టమేటిక్ వేలో మనము ఈ ట్రీట్మెంట్ అనేది అందజేస్తున్నాం కానీ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క లెవెల్ ఉంటారు కదా మ్యామ్ అసలు అసలు సైకో తోటి ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు బయట మాత్రమే అలా ఉంటారు అది సబ్స్టెన్స్ అబ్యూజ్ అయినప్పుడే ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ ఎడిక్షన్స్ ఉంటాయి మనకు ఒకటేమో ఫిజికల్ గా ఎడిక్ట్ అయిన వాళ్ళు అంటే ఫిజియలాజికల్ చేంజెస్ అన్ని వచ్చి అలాగే సైకలాజికల్ గా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఫిజికల్ గా ఎడిక్ట్ అయిన వాళ్ళంటే అంటే ఆల్కహాల్ లాంటివి తీసుకొని తీసుకొని బాగా అబ్యూజ్ అయిపోయి వాళ్ళకు లివర్ చేంజెస్ ఆర్గానికల్గా వేరే మొత్తం సిస్టమాటిక్ చేంజెస్ వచ్చి వాళ్ళు ఒకవేళ ఆల్కహాల్ అది తీసుకోకపోతే చేతులు వనకడం కానీ తర్వాత పని చేయలేకపోవడము ప్రఫ్యూజ్ స్వెట్టింగ్ రావడం పాల్పిటేషన్స్ వాళ్ళు ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫిజికల్లీ డిపెండెడ్ ఎడిక్స్ వీళ్ళు ఇంకొకటి సైకలాజికల్ ఎడిక్స్ అని ఉంటారు అంటే వాళ్ళలో ఏంటి వాళ్ళలో సిమ్టమ్స్ ఏమీ రావు లైక్ గంజాయి కానీ నికోటిన్ కానీ కెఫిన్ మార్ఫిన్ ఇవన్నీ కూడా ఏవైతే మనం డ్రగ్స్ చూస్తున్నామో వాటిలో ఫిజికల్ సింటమ్స్ ఉండవు బట్ మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ డిజైర్తో ఉంటారు గంజాయి తీసుకోవాలి అదే లోకంలో ఉండాలి ఆ ఏ అట్లా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట నాకు డౌట్ మ్యామ్ సునీత గారు ఒకవేళ ఇట్లా గంజాయి కానీ నికోటిన్ కానీ అలవాటు పడిన ఎవరైనా మీ కళ్ళ ముందు తారసపడుతూ ఉంటారు మీకు అనుమానం వస్తుందా ఎస్ దిస్ ఈజ్ అని అంటే అర్థమవుతుందా అంటే వాళ్ళు మనకి ఎప్పుడైతే పేషెంట్ని అంటే విల్లింగ్ఫుల్ గా వస్తారు కొంతమంది లేదా అంటే విల్లింగ్ఫుల్ గా నేను మారాలి ఇది కరెక్ట్ కాదు నా పేరెంట్స్ చాలా ఇలా ఉన్నారు చాలా సిస్టమాటిక్ గా ఉన్న వాళ్ళు బట్ నేను ఒక్కరిని అబ్యూజ్ అయ్యానని చెప్పి తన తాను తెలుసుకుని మన దాకా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి డీటాక్స్ అయ్యి అని వచ్చే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు అలా కాకుండా మనకు చాలా ఫోర్సిబుల్ గా పేరెంట్స్ తీసుకొచ్చి అలా ఉన్న వాళ్ళు సక్సెస్ రేటు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఉంటారు ఎందుకంటే ఇదేం తప్పు కాదు వీళ్ళు ఇలాగే చెప్తారు కొన్ని రోజులు అడ్మిట్ చేస్తారు తర్వాత నేను చేసేది నేనే చేస్తాను అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళ మళ్ళీ రీ అడ్మిషన్ వరకు కూడా వస్తూ ఉంటారనమాట అయితే ఎప్పుడైతే కేసు క్లియర్ గా తీసుకుంటామో అంటే పేరెంట్స్ వాళ్ళు క్లియర్ కట్ కేసు చెప్తారు ఆ అబ్బాయి ఎవరు సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుండి అబ్నార్మాలిటీ ఉందా స్కూల్ డేస్ నుండి చదువు లేదన్న డిస్టర్బెన్స్ ఉందా తర్వాత అతను జాబ్ తర్వాత ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా ఏదన్నా డిప్రెషన్ అలాంటివి అవ్వడం వల్ల అయిందా కేసు అంతా చెప్పినప్పుడు ఎక్కడైతే నికోటిన్ కానీ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఈ గంజాయి అనేది చాలా ఫ్రీక్వెంట్ ఉండే అడిక్షన్ అనమాట ఎందుకంటే గంజాయి అనేది బంతి లాగా ఉంటుంది చూడటానికి కూడా గంజాయి మనకి ఏదంటే కెన్నాబిస్ ఇండికా కెన్నాబిస్ అటైవాన్ టూ టైప్స్ ఉంటాయి మనకి వాటిని వాటి మధ్యలో పెంచుతూ ఉంటారు చాలా అవైలబులిటీ ఎక్కువ అండ్ అది చాలా ఈజీగా అవైలబులిటీ ఉండడం వల్ల తొందరగా అడిక్ట్ అవుతారు అండ్ ఫిజికల్గా ఏ సింటమ్స్ కనిపించవు కానీ స్ట్రాంగ్ డిజైర్ ఉండి వాళ్ళకు అన్ని కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వస్తారు ఫస్ట్ అసలు దేనికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారనేది ఆ పర్సనాలిటీని అంతా కేసు తీసుకొని మనం సిస్టమేటిక్గా కేస్ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి నిజంగానే అండర్లయింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉందా ఉంటే దానికి మెడికేషన్ క్రేవింగ్ తగ్గడానికి మెడికేషన్ అండ్ ఆల్రెడీ అబ్యూజ్ అయ్యి ఉంటారు కెనాబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అంటారు అంటే అవి తీసుకోవడం వల్ల వాళ్ళు అబ్నార్మల్ పర్సనాలిటీ అలాంటి వాళ్లకు యాంటీడోట్ మెడికేషన్ అదంతా కూడా చాలా సిస్టమేటిక్ గా మనము ఇవ్వాల్సి ఉంటుంది సో నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ ఆల్కహాల్ అడిక్ట్స్ అయి ఉంటే అది మనకు తెలిసిపోతుంది సో ఈ ప్రొఫెషన్ అంటే మీరన్న ఈ బ్యాచ్ అయితే వాళ్ళు తీసుకున్నా మనకి సొసైటీలో తిరుగుతున్నారు అని తెలియదు అనమాట తెలియదు వాళ్ళు అంతటికి వాళ్ళు వచ్చి చెప్పుకునే వరకు వాళ్ళంతటికి వాళ్ళు పేరెంట్స్ తీసుకురావడం తర్వాత మనకు కాలేజెస్ లో వాటిలో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం ఇంకోటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంటే వేరే మత్తులో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడము పిఎస్ లో వాళ్ళు దొరకపెట్టడము తర్వాత వాళ్ళు డిటెక్ట్ అవ్వడము ఆ వాటి ద్వారా మాత్రమే తెలుస్తుంది కానీ పేరెంట్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారా ఇంట్లో స్టడీస్లో బా బ్యాకప్ అయ్యారా పర్సనల్ గా హైజీనిక్ గా కొంతమంది గడ్డాలు పెంచుకొని పిల్లలు కొంతమంది వినరు ఇలాగే ఉంటామంటారు అండ్ పార్టీస్కి వెళ్తూ ఉంటారు సాటర్డే సండే అండ్ బ్యాగ్స్ లో ఏమైనా సబ్స్టెన్స్ లాంటివి దొరికినాయా ఇవన్నీటి ద్వారా మనము ఇమీడియట్ గా గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట మెయిన్ ఫర్ మోస్ట్ డౌట్ మ్యామ్ ఇన్ని చెప్తున్నారు కదా అబ్బా యాజ్ ఎ ఫీమేల్ డాక్టర్ వీళ్ళందరినీ భరించడం అందరిలో ఇట్ వాజ్ అ టాస్క్ అనే చెప్పుకోవాలి సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది మీ హస్బెండ్ గానీ ఖచ్చితంగా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి అండ్ మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే మేము అందులోకి వెళ్ళంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో మేం పడ్డ కష్టం నుండి ఆ డిఫికల్టీస్ నుండే మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము వాళ్ళే చూసుకుంటారు మెడికల్ గా మాత్రమే మేము చూసుకుంటాము మిగిలిందంతా కూడా మనకి అంతా డాక్టర్స్ అంతా సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ ఏదైతే మెడికల్ పార్ట్ ఇప్పుడు ఆల్కహాలిక్ అబ్యూజ్ అయిన వాళ్ళు అండ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్తో సఫర్ అయ్యి చాలా వరకు లంగ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చి హాస్పిటల్లో ఐసీయూ నుండి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు వాళ్ళకు ఫస్ట్ మనం ఆ జనరల్ హెల్త్ అనేది మంచి చేస్తాం కంప్లీట్ జనరల్ హెల్త్ అనేది ఎందుకంటే గా బాగున్నప్పుడే వాళ్ళు సైకలాజికల్ గా వింటారు అట్లీస్ట్ ఇప్పుడు హెల్త్ బాగాలేను కూర్చోబెట్టి నీతులు చెప్తే వినరు మోటివేషన్ క్లాసెస్ చెప్తే వన్ టు వన్ ప్రోగ్రామ్ అని చెప్తే అసలు వినే శక్తి ఉండదు వాళ్ళకు కాబట్టి ముందుగా వాళ్ళని ఫిజికల్ గా బాగు చేయాలి అంటే వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్వాస దగ్గర నుండి అంటే వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లివర్ దానివల్ల వాళ్ళకేమన్నా ఇంకా ఏమైనా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయా లేకపోతే నీరసంగా ఉన్నారా ఈ జాండీస్ లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా వెయిట్ లాస్ అయ్యి ఫ్యాటిక్ అయ్యి ఫుడ్ ఇంటేక్ కూడా సరిగ్గా లేకుండా ప్యాంక్రిటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటికి దానివల్ల షుగర్ డయాబెటిక్ కూడా ఫార్టీ ఇయర్స్ లోనే రావడము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఎడిక్షన్ వల్ల వచ్చే డిసీజెస్ ని ఫస్ట్ మనం బాగు చేస్తాం అంటే అదన్నీ కూడా మనము డైరెక్ట్ మెడికేషన్ హై న్యూట్రిషనల్ డైట్ ఇచ్చి మనం బాగు చేస్తూ ఇస్తాము ఇది ఇంట్లో ఎలా పాజిబుల్ అవుతుంది అవ్వదు ఫుడ్ అదంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ ఇస్తారు కానీ ఎడిక్షన్ ఆపలేరు కదా సో అది తీసుకుంటూ ఆల్కహాల్ తీసుకోవడంలో ఉపయోగం లేదు కాబట్టి ఆల్కహాల్ ని ప్రివెంట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ ని బాగా చేస్తూ ఆ తర్వాత సైకోథెరపీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం మన అబ్జర్వేషన్ లో ఉండి వన్ టు వన్ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళని బాగు చేయొచ్చు సో అందుకే మీకు ఓపీస్ ఉండవు ఓన్లీ సెంటర్స్ రిహాబ్ సెంటర్స్ ఉంటారు కారణం డైట్ దగ్గర నుంచి మొత్తం మెంటల్ ఏమంటారు సైక్లో మొత్తం సెంటర్స్ వల్ల మొత్తం అక్కడే ఉంటారు కంప్యూటర్ సెంటర్ వాళ్ళు ఫోర్ మంత్స్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఒక మెడిసిన్ తో వెళ్తారు అంటే మనం సిస్టమాటిక్గా గా యాంటీ యాంటీ క్రేవింగ్ లాస్ట్ కి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే స్మాల్ డోస్ తోటి మనం డిశ్చార్జ్ చేసి పంపిస్తాం ఓపీ బేసిస్ లో వస్తారు వాళ్ళు ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మాతో ఫాలోఅప్ లో ఉండాలి మినిమం ఒక ఎడిక్ట్ పర్సన్ ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు మనతో ఫాలోఅప్ అంటే అతను అంత హానెస్టీగా మనకి రెగ్యులర్ గా ట్రీట్మెంట్కి వస్తూ ఓపీ బేసిస్ లోనే మెడికేషన్ అది తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ క్యూర్ ఉంటుంది పర్సనాలిటీ డిజార్డర్ కి అంటే వాళ్ళు మాతో కమ్యూనికేషన్ అయి ఉండాలి ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే ఏ డిస్ట్రిక్ట్ నుండి అయితే వచ్చినారో అక్కడ సైకియాట్రిస్ట్ ని కనుక్కొని వాళ్ళు సిన్సియర్ గా మెడికేషన్ అది వాడితే ఆ ఎడిక్టెడ్ పర్సనాలిటీని మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం ఉంది సో ఇప్పటివరకు మీకు వచ్చిన పేషెంట్స్ ఫ్రం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళేనా లేదంటే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఖచ్చితంగా డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తారండి ఎందుకంటే మనకు న్యూరో సైకియాట్రిస్ట్ తర్వాత సైకోథెరపిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండవు వాళ్ళు ఓపీ బేసిస్ లోనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎవరైతే కంట్రోల్ అవ్వట్లేరో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి సజెషన్ ఇచ్చి మన వరకు పంపిస్తారు డిస్టిక్స్ నుండి నల్గొండ మెహబూబ్ నగర్ అనంతపూర్ డిస్టిక్స్ నుండి కూడా మనకు అంత దూరం నుండి కూడా మనకు పేషెంట్స్ ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ సెంటర్స్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే ఏం చెప్తారు ఏ రకంగా లాభం నష్టం అని అంటే మనకు ఖచ్చితంగా సొసైటీలో ఒక్క ఇట్లా డిస్టక్టివ్ అయ్యే పర్సనాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అతను మారితే సొసైటీకి చాలా ఇన్ బెనిఫిట్ సొసైటీ దాకా అక్కర్లేదు అంతా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి యాజ్ ఏ ఒక ఎడిక్ట్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అతను మంచిగా అయినప్పుడు పేరెంట్స్ ఫస్ట్ హ్యాపీ వాళ్ళ వైఫ్ కిడ్స్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా అండ్ రిలేటివ్స్ సోషల్గా తర్వాత ఫైనాన్షియల్గా హెల్దీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది దేవుడి ఇచ్చిన లైఫ్ అనేది చాలా సవ్యంగా గా చాలా మంచిగా ఉండడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ చాలా హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఎవరైనా ఇంట్లో తెలియకుండా ఇట్లా గంజాయి తీసుకుంటున్నారు సో ఒక మంత్ తీసుకున్న తర్వాత లేదా టూ మంత్స్ తీసుకున్న తర్వాత అది కంటిన్యూట్గా ఎడిక్షన్ వరకు వెళ్ళిపోతుంది అంటున్నారు కదా సో ఇప్పుడు ఒక్కసారి గాంజాయి తీసుకున్న తర్వాత మన బాడీలో ఆ లెవెల్స్ అనే కౌంట్ ఎట్లా ఉంటుందంటారు అంటే విగరస్ గా ఫాస్ట్ గా చేంజెస్ ఉండవు ఇప్పుడు ఎడిక్షన్ గురించి చెప్పినప్పుడు ఆల్కహాల్లో ఏమంటారు టూ పెక్స్ తీసుకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఫోర్ పెక్స్ కి అవుతారు ఎందుకంటే బాడీ అప్పటికే అడాప్ట్ అయిపోయి ఉంటుంది అంటే ఫోర్ పెక్స్ తీసుకుంటే తప్ప నశ రాదు గంజాయి దాంట్లో కూడా ఏమవుతుంది అంటే ఈ కెనాబిస్ అబ్యూజ్ అయిన వాళ్ళలో ఆ తర్వాత అతను ఏమనుకుంటాడంటే ఆ ఒక్క టూ పఫ్స్ తోటే కాదు ఇంకా స్ట్రాంగ్ దానికి వెళ్ళాలనుకుంటాడు ఆ తర్వాత మెడిసిన్స్కి వెళ్తాడు గంజాయి అనేది ఓన్లీ నికోటిన్ గంజాయి స్మోకింగ్ అనేది గేట్ వే అది ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే అది దాంట్లో కిక్ రావట్లేదు దాంట్లో హైగా ఫీల్ అవుతారు ఫస్ట్ దాన్ని మనము యుఫోరియా కండిషన్ అంట అంటే ఒకలాంటి హాలిజినేషన్స్ లో ఉంటారనమాట ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడము వాళ్ళకంటూ అది హాయిగా ఉంటుంది ఏది సోషల్ అవేర్నెస్ ఉండదు ఏ బాధ్యతలు ఉండవు పర్సనల్ హైజీన్ ఉండదు ఆ స్టేజ్ నుండి వాళ్ళు ఇంకొంచెం కిక్కు రావడం కోసం అని చెప్పి కొకైన్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ మార్ఫిన్కి వెళ్ళొచ్చు లేదా టాబ్లెట్స్ అంటే మెడికేషన్ ఆ మెడిసిన్స్ స్లీపింగ్ పిల్స్కి వెళ్ళొచ్చు తర్వాత కొన్ని రకాల కాఫ్ సిరప్స్ ఏవైతే మనం అది మెడికల్గా యూజ్ అయ్యేటివి బట్ వీళ్ళు అబ్యూజ్ చేయడం వల్ల ఈ స్టేజ్ నుండి అక్కడి వరకు వెళ్ళొచ్చు కాబట్టి ఆ ఎడిక్షన్ అనేది అప్పటి వరకే ఉండదు మిగిలినంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది మెయిన్ దీంట్లో ఎఫెక్ట్ అయితే ఏంటి బ్రెయిన్ బ్రెయిన్ అనేది చాలా మ్యాటర్స్ కదా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది అంటే బ్రెయిన్ ఏదైతే మంచిగా ఉంటుందో మిగిలిన డిసీజెస్ అన్ని కూడా దాని నుండే పుట్టుకుంటూ వస్తాయని కాబట్టి న్యూరో ట్రాన్స్మీటర్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో బ్రెయిన్లో దాని నుండి ఎడిక్షన్ అడిక్షన్ అనేది చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది అంటే నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ తాలూకా వాళ్ళు ఇట్లా చాలా మంది అన్నారు నేను సిగరెట్ కి చాలా అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు నా వల్ల కావట్లేదు ఆపడానికి అండ్ మీ వరకు రాకుండా మా చేతుల్లో మేము వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు ఎట్లా చేయాలి అయితే దీనికి ఖచ్చితంగా మనము సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ అవసరం అండి యాంటీడోట్ మెడికేషన్ ఉంటాయి అండ్ ఇంకొకటి యాంటీడోట్ మెడికేషన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ దాని మీద ఉన్నటువంటిది ఆ ట్రాన్స్మీటర్స్ ఏవైతే న్యూరో ట్రాన్స్మీటర్స్ అనేవి అబ్నార్మల్గా చేంజ్ అవ్వడం వల్లనే డిజైర్ ఉంటుంది ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేస్తాయి మెడికేషన్ ఉంటుంది యాంటీడోట్ ఆ మెడిసిన్ తర్వాత బ్రేకప్ అంటే దాన్ని ఎలా ఆపాలి అంటే రికరెంట్ రిలాక్స్ అవ్వకుండా ఏం చేయాలి అనేది థెరపీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మెడికేషన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కౌన్సిలింగ్ థెరపీ ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం మార్చడానికి అవకాశం ఉంటుంది బట్ యాక్చువల్లీ మనము మార్చడం అనేది జరగదు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ ని కలవాల్సిందే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిందే ఓపీ బేసిస్ లో కూడా అతను విల్లింగ్ఫుల్ గా ఉన్న అతనికి ఖచ్చితంగా మారే అవకాశం ఉంది ఓకే కంపల్సరీ మన చేతిలో లేనట్టు కరెక్ట్ అంటే మన అందరూ సైకియాట్రిస్ట్ ఉంటారు కదా సైకియాట్రిస్ట్ కలిస్తే ఖచ్చితంగా మారే అవకాశం ఓకే మ్యామ్ సో ఇప్పుడున్న జనరేషన్ లో అంటే సెవెంటీన్ ఇయర్స్ నుండి మనకు సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా వస్తుంటారు అయితే మనకేంటంటే చెప్పాను కదా ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ఈ గంజాయి అండ్ దాని రిలేటెడ్ దానికంటే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ఎడిక్ట్ అంటే వీటిని సబ్స్టాన్స్ అంటారు అంటే ఏదైతే అతని పర్సనాలిటీని హైగా చేయడము అతని పర్సనాలిటీని అబ్నార్మల్ గా ఉండటువంటి సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ వరకు మన దగ్గర కేసెస్ వస్తుంటారు మన టీనేజర్స్ ఉంటారా టీనేజర్స్ ఉంటారండి ఖచ్చితంగా సెవెంటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా టీనేజర్స్ మనకి చాలా మంది ఉన్నారు మిమ్మల్ని బతిమలాడతారా పంపించేయండి మేడం నేను మారిపోయాను అట్లాంటి ఏమైనా టాకిల్ గా అంటే కమల్ హాసన్ అయిపోతూ ఉంటారు ఖచ్చితంగా అడుగుతారు ఎట్లా మీరు వాళ్ళని ఓకే నిదానం చేస్తూ ఉంటారు సో అడ్మిషన్ అయిన తర్వాత వన్ వీక్ వరకు కూడా డీటాక్స్ లోనే ఉంటారు వాళ్ళకు మనం అంతా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వము సో మనకి ఇక్కడ వాళ్ళకి సిస్టం అంతా తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళని వాళ్ళనేమి మనకు ఫోర్సిబుల్ గా అది చేరు చాలా ప్రేమగా హాస్పిటల్ అంటే హాస్పిటల్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఆ హాస్పిటాలిటీ రూల్స్ తోటే వాళ్ళు ఉంటారు లేదు వాళ్ళు మాట్లాడాలి అనుకున్న మనం వితౌట్ సిగ్నేచర్స్ తీసుకోం కాబట్టి వాళ్ళకి ఆ కండిషన్స్ అవసరం అర్థమైపోతాయి ఆ వన్ వీక్ వరకు అడుగుతారు పోనీ ఒక్క సిగరెట్ ఇవన్నీ నేను ఇక్కడే ఉంటాను అని బట్ అవేం ప్రొవైడ్ చేయము అండ్ వేరే లో కూడా ఒకవేళ ఇట్లా నికోటిన్ ప్యాచెస్ కానీ సబ్ అంటే దాన్ని సబ్స్టిట్యూట్ ఏదన్నా చేస్తారు అది రాంగ్ అండి చేయకూడదు ఎందుకంటే ఇక్కడ అవైలబులిటీ అది ఉంది కాబట్టి అతను దానికి తీసుకుంటాడు మళ్ళీ బయటకు వచ్చాక ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఇండివిజువల్ పర్సన్ అనేవాడు ఒక అబ్నార్మల్ పర్సన్ అబ్నార్మల్ పర్సనాలిటీతో ఉన్నాడు అది ఏ రకంగానే రావచ్చు పేరెంట్స్ నుండి రావచ్చు సొసైటీ నుండి రావచ్చు అతని ఆక్యుపేషన్ నుండి రావచ్చు కానీ ఆ ఇండివిజువల్ పర్సన్ అనేది ఒక అబ్నార్మల్ పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి మనం అతనితోటి ఒక డిసీజ్ పర్సన్ గానే మనం ట్రీట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అతడు కంప్లీట్ గా మనకు బాగుపడే అవకాశం ఉంటుంది ఓకే ఈ రిహాబ్ సెంటర్స్ లో మ్యామ్ ఓన్లీ ఈ ఆల్కహాల్ అడిక్షన్ లేదంటే ఇటు గాంజ అడిక్షన్ కాకుండా ఇంకా ఏ ఉంటాయి అంటారు రిహాబ్ సెంటర్స్ లో ఇంకేం జరుగుతూ ఉంటాయి మనకి ముఖ్యంగా ఎడిక్ట్ పీపులే వస్తారు ఎడిక్షన్ పీపులే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అలా కాకుండా ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తారంటే మనకు వాడు కొన్ని కేసెస్ ఉంటాయి అంటే వీడు ఈ గంజాయి కోసము తర్వాత ఈ సబ్స్టెన్స్ కోసం అని చెప్పి తప్పులు చేస్తూ ఉంటారు మనీ మనీ అంటే అంటే స్టీలింగ్ కానీ లేదా అది గ్యాంబ్లింగ్ అంటారు అంటే మనకు ఏ రకంగా డబ్బులు వస్తాయి ఈజీగా వాడు అబద్ధాలు చెప్తూ క్లిప్టోమాని అంటారు కొన్ని అవి చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ వచ్చేటువంటి కేసెస్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయి ఆ వాటిల్లో మనకు ఇది తప్పు అని చెప్పి మనము ట్రీట్మెంట్ ఇస్తాము అతనికి అంటే అతనికి ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు తన తప్పు తను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి అది సైకలాజికల్గా కరెక్ట్ కాదని చెప్పి మెడిసిన్స్ ఇస్తాము అది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మోస్ట్లీ మనకు ఎడిక్ట్ పీపుల్ అండ్ గాంజాయి పీపుల్ ఆ గాంజాయి ఇండ్యూస్డ్ సైకోసిస్ గాంజాయి ఇండ్యూస్డ్ అంటే ఏదైతే ఈ డ్రగ్స్ ఇండ్యూస్డ్ ఆ తర్వాత మనకి ఏముంటుందంటే సైకోసిస్ డిప్రెషన్ తర్వాత యాంగ్జైటీ న్యూరోసిస్ ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి మనకి మ్యామ్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు స్మోకింగ్ చేస్తారు ఇంకా ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేస్తారు ఆరోగ్యం లోపల ఆర్గాన్స్ అన్ని చెడిపోతూ ఉంటాయి సో ఫైనల్ స్టేజ్ వరకు వచ్చినా కూడా యూజ్ ఉంటుందంటారా యా ఇప్పుడు జనరల్ గా ఒకటి మనకు ఇది ఏంటంటే కంపల్సరిగా ఫ్యామిలీ మెంబెర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్ అనేది ఒక మోతాదుకి మించి మనం యూస్ చేస్తున్నప్పుడు అంటే ఒక వీకెండ్స్ నుండి ఫ్యాషన్గా స్టార్ట్ చేస్తారు సోషల్ డ్రింకింగ్ అనే పేరుతోటి తర్వాత చిన్న పార్టీస్ అని సోషల్ గ్యాదరింగ్స్ తప్పదు కొన్ని అంటే హ్యాపీగా హైగా ఫీల్ అవ్వడానికి కొంచెం అబ్యూస్ అవుతు అంటే తీసుకుంటూ తీసుకుంటూ ఉండి దాన్ని అలా ఒక పార్టీ టైం లా కాకుండా ఇంకా డైలీ దాన్ని ఎడిక్షన్ లాగా తీసుకుంటున్నప్పుడే అది అబ్నార్మల్ అని ఖచ్చితంగా గమనించాలి అది ఫ్యామిలీ మెంబర్స్ గమనించాలి అబ్జర్వ్ చేయాలి అంటే సోషల్ యాక్టివిటీస్ సరిగా చేస్తున్నాడా అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ఉద్యోగం చిన్న మన ఇంట్లో చేసే నార్మల్ పనులు తను కరెక్ట్గా చేస్తున్నాడా వాటిని అవాయిడ్ చేసి కేవలము ఆల్కహాల్ మీదనే ఆ తాగుడు మీదనే ఉన్నారు అంటే అది ఎడిక్షన్ అని మనం గుర్తుపెట్టాలి అండ్ అడిక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఇంతకుముందు ఒకసారి అసలు అవేర్నెస్ లేదు అరే ఇంకా తిని ఇలాగే ఉంటాడు కదా అనేసి అవేర్నెస్ లేదు ఇప్పుడు ఏంటంటే చాలా బ్రాడ్ మైండెడ్గా పీపుల్ కి అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది అబ్నార్మల్ ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాట్ ఓన్లీ ఇన్సల్టింగ్ సోషల్గా అలాగేనే కాదు ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా అన్ని రకాలుగా నష్టం ఉందని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె గమనించడం పేరెంట్స్ అందరు కూడా గమనించి ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ ఉంది దీనికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఉందని గుర్తించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి మీరు అన్నట్టుగా ఆల్రెడీ తాగుతూ 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 ఉంటే చిన్న చిన్నగా ఏమేమి సబ్సీక్వెన్స్ వస్తాయి ఫస్ట్ మన బాడీలో ఆ లివర్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది డీటాక్స్ ఆర్గాను అండ్ ఎంతైనా తట్టుకునేదే అనమాట ఈ కలేజా ఏదైతే మనం లివర్ అనుకుంటున్నామో అది ఏదైతే ఉందో చాలా స్లోగా చేంజెస్ వస్తాయి అది కూడా తట్టుకుని స్టేజ్లో అది మనకి చిన్న చిన్నగా చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట ఆ సెల్స్లో చేంజెస్ వస్తాయి తర్వాత మనకి ఏమవుతుంది తర్వాత లివర్ అంతా కూడా హార్డ్గా మారడం హార్డ్గా మారిన తర్వాత దాంట్లో పోటల్ హైపర్ టెన్షన్గా ఉండడము అంటే దాని టెక్స్చర్ అంతా మారడం దాని తర్వాత ఏమవుతుంది సిర్రోసిస్ వరకు వస్తుంది సిర్రోసిస్ అంటే ఏంటి ఇర్రివర్సిబుల్ చేంజెస్ అనమాట అంటే హైపాటో సెల్స్ ఏవైతే మనకు లివర్లో ఉన్నాయో అవి అబ్నార్మల్గా గ్రోత్ అయిపోయి గట్టి పడిపోయి పని చేయకుండా ఉండడం దానివల్ల దానికి రిలేటెడ్గా ఉన్న ఎంజైమ్స్ డిస్టర్బెన్స్ ఇన్ గ్యాస్ట్రో ఇంటెస్ట్రైనల్ ట్రాక్ట్ కానీ తర్వాత రీనల్ ఫంక్షన్లో కానీ తేడాలు రావడము ఈ స్మోకింగ్ అలాంటిది కూడా ఇంకా యాడప్ అయి ఉండడం వల్ల లంగ్స్ చేంజెస్ టోటల్ బాడీ దాంతోపాటు బ్రెయిన్ చేంజెస్ అండ్ స్కిన్ చేంజెస్ ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అంత అబ్యూజ్ అయ్యి లాస్ట్ స్టేజ్లో రీహ్యాబ్ వస్తే తీసుకోమండి ఎందుకంటే నేనైతే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిజికల్గా ఇలా బాగాలేనప్పుడు ఖచ్చితంగా హాస్పిటాలిటీ చెప్తాం ఎందుకంటే ద డేంజరస్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అని వస్తాయి ఆల్కహాలిక్ వాళ్ళకు తెలియదు వాళ్ళు తాగి తాగి ఆపినప్పుడు కాంప్లికేటెడ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అని ఉంటాయి అవైతే ఎన్ని ఫేస్ చేశామో ఈ ఫైవ్ ఇయర్స్ లో కాంప్లికేటెడ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే తాగడం ఆపేసిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ కొంతమందిలో టెన్ డేస్ వన్ మంత్ లో కంప్లీట్ వాళ్ళు అసలు హాలిజినేషన్ లో ఉంటారు ఆ స్టేజ్ ని డెలీరియం అంటారు ఆ డెలీరియం స్టేజ్ లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉంటుంది అంటే హెడ్ ఇంజురీస్ ఉంటాయి తర్వాత ఫిట్స్ అంటే మనకు ఖచ్చితంగా తెలివాల్సింది అందుకే మేము కేసు తీసుకునేటప్పుడు కూడా మాట్లాడతాం ఆల్కహాల్ తీసుకొని తీసుకొని ఆపడం వల్ల వాళ్ళకి ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా అని మనకు ఒక పాయింట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకు ముందే ప్రివెంటివ్గా మెడిసిన్స్ పెడతాం ఎంకరేట్ క్రోనో అని చెప్పి తర్వాత ఇవి లీవ్ విల్స్ సేఫెస్ట్ మెడికేషన్ ముందున్న ఫైల్ ఏంటి అందుకని ఆల్కహాలిక్ విడ్డ్రావల్స్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు అలా కాంప్లికేటెడ్ విత్డ్రావల్స్ అయితే చనిపోయే వారికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందు అతని ఫిజికల్ కండిషను అతని రిపోర్ట్స్ అన్ని చూశాకే రీహాబిలిటేషన్ సెంటర్ అంటే కేవలము ఫిజికల్గా మెంటల్గా మంచిగా అవ్వడానికి వచ్చేదే కానీ ఇది ఒక ఐసీయూ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేర్ ఉండేది కాదు కాబట్టి నేను అలాంటి కేసెస్ తీసుకోను ఫస్ట్ అక్కడ మనకు కంప్లీట్ అక్కడ అయిపోయాక ఐసీయూ నుండి అతను ఖచ్చితంగా బయటకు వెళ్తే తాగుతాడు మ్యామ్ మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ ట్రీట్ చేయాలనుకుంటే నేను అలాంటి కేసెస్ మాత్రం మన దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకొని చాలా బాగా ట్రీట్ చేసి లాంగ్ టర్మ్ వరకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళకి ఆ లైఫ్ వాల్యూ ఏంటి ఫ్యామిలీ ఇంటరాక్షన్ లో ఎంత తను ఇంపార్టెంట్ ఆ పర్సన్ మన ఫ్యామిలీకి అవన్నీ కూడా కౌన్సిలింగ్స్ అన్ని ద్వారా చేసి మేము బయటికి బాగా క్యూర్ చేసి పంపిన కేసెస్ కూడా ఉన్నాయి క్లయింట్ అనుకుంటా మన మీ వీడియోస్ కింద మంచి మెసేజ్ పెట్టాడు చాలా బాగా క్యూర్ మా అబ్బాయి మీ దగ్గర ఓకే ఓకే మెసేజ్ అండ్ వెరీ హ్యాపీ అవునండి నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు స్మోక్ అలవాటు అయింది స్మోక్ అలవాటు అయిన తర్వాత కొన్ని ఇంతకు ముందు కొన్ని చేంజెస్ స్కిన్ అట్లా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ అసలు ఏం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మన ఫేస్ లో కానీ ఎట్లా తెలుస్తుంది అంటారు ఓకే ఫస్ట్ మనకి ఏదైనా ఒకటి అబ్నార్మల్ ఇప్పుడు మనం ఎడిక్షన్స్ గురించే చెప్తున్నాము ఆల్కహాల్ అయితేనేమో లివర్ అని ప్యాంక్రియాటిక్ అని తర్వాత దానివల్ల ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వల్ల మనకి ఏదైతే ఇన్సులిన్ అవన్నీ రెసిస్టెన్స్ ఏర్పడి షుగర్ డయాబెటీస్ అని మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి అవి కాకుండా మనకు కామన్ బైల్ డక్ట్ అని ఉంటుంది బైల్ జ్యూస్ ఆ వాటిలో చేంజెస్ వస్తాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు గట్ హెల్త్ అని చాలా బాగా చెప్పుకుంటున్నారు అది ఎంత ఇంపార్టెంట్ దాంట్లో అన్ని కూడా చేంజెస్ దీని వల్ల వస్తాయి ఇది ఆల్కహాలిజంలో వచ్చేటివి దాని వల్ల ఏమవుతుంది ఆ మత్తులో మత్తు ఉండడం వల్ల మనకు న్యూరో అనేది అబ్నార్మల్ చేంజెస్ వల్ల వాళ్ళకు మోటార్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటే కంప్లీట్ మోటార్ సిస్టమ్ అంటే న్యూరో మోటార్ సిస్టమ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది దానివల్ల వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడం అట్లా సబ్సిక్వెంట్ డిస్ట్రాక్షన్ ఒక ఎడిక్షన్ అంటేనే డిస్ట్రాక్షన్ ఇది అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్ గురించి అదే గాంజా అంటే ఈ కెన్నాబిస్ కానివ్వండి మార్ఫిన్ కానీ వీటిల్లో ఏంటంటే కంప్లీట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్స్చేంజెస్ వల్ల అంటే మనకు బ్రెయిన్ మ్యాటర్స్ ఉండడం వల్ల సైకోసిస్ అంటే సైకలాజికల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది తర్వాత తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడము లంగ్స్ వల్ల తర్వాత క్రానిక్ డిజార్డర్స్ అంటే మనకు ఎంఫైసీమా కొన్ని డిసార్జె డిసీజెస్ ఉంటాయి ఎయిర్వేస్ అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అవ్వడము మీరు అన్నట్టుగా లాస్ట్కి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా స్కిన్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి క్రానిక్గా ఈ అడిక్ట్ అయ్యే పేషెంట్స్ కి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది చాలా మందిలో డామినెంట్ ఉండదు హెరిడిటరీ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి ఆ మనకు అవి ఏమీ ఉండవు బట్ ఈ ఇట్లా ఎడిక్ట్ అయిన వాళ్ళలో అంటే లాంగ్ టర్మ్ ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ బాడీ టెండెన్సీ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఓకే కొంతమంది అంటూ ఉంటారు మ్యామ్ మీ పెద్దలు చాలా బ్లాక్ అయిపోయినాయి నువ్వు బాగా స్మోక్ చేస్తావా అని సో స్మోక్ చేస్తే పెదాలు నల్లగా అయిపోవడం అది అరుదుగా ఇప్పుడు మనము యాడ్స్ లో కూడా చూస్తూ ఉంటాం స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎలా ఉంటాయి దాని వల్ల ఎంత అవుతుంది అనేది ఆ నికోటిన్ వల్ల ఏమవుతుంది అనేది ఆ సెల్స్ అంతా కూడా మనకు ఈ కార్బన్ మూలకాలకు సంబంధించి అన్ని కూడా అవన్నీ కూడా హెల్త్ని ఖరాబ్ చేసేవి కాబట్టి ఖచ్చితంగా అలా ఉంటుంది అండ్ పెదాలు ఒకటి డార్క్ కావడానికి అనేది ఆ స్మోకింగ్ ఆ బర్నింగ్ దాని వల్లే ఉంటుంది తప్ప స్పెషల్ గా ఆ మెలటోనిన్ అనేది దాని వల్ల రాదండి కాబట్టి ప్రతి ఒక్కరు అది బ్లాక్ గా ఉంది అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకోవడానికి లేదు దానికి సంబంధించి డిఫరెంట్ గా కూడా ఉంటుంది మెలటోనిన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది సజెస్ట్ ఫ్యూ టిప్స్ అండి ఎందుకంటే కొంతమంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మోకింగ్ అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మెల్లగా తగ్గించుకోవాలి సో కొన్ని ఫ్యూ టిప్స్ లైక్ ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ఏమైనా డ్రింక్స్ కానీ అలా డిటాక్స్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అవునండి ఫస్ట్ అసలు మన పర్సనాలిటీ మన ఫ్యామిలీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఎడిక్ట్ పర్సన్స్ ఉన్నారా అని వీళ్ళు ఇప్పుడు చదువుకున్న పిల్లలకి తెలుస్తుంది అంటే మేన మామ ఫోర్ ఫాదర్స్ నుండి ఎవరైనా ఉన్నారు మన బ్రదర్స్ ఉన్నారంటే ఫస్ట్ జాగ్రత్త పడాలి వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసుకోవాలి వాళ్ళకి తెలుస్తుంటుంది అంత అంటే వాళ్ళ లైఫ్ ఎంత డిస్ట్రాక్షన్ అయి ఉంటారు కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదని ఫస్ట్ తెలుసుకోవాలి లేదు ఒక సోషల్గా వీళ్ళతో గ్యాదరింగ్స్ అవన్నీ ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా సింపుల్గా దాన్ని అవాయిడ్ చేసి ఫుడ్ ఇన్ టేక్ ఇప్పుడు మనము రీహాబిలిటేషన్ సెంటర్ వరకు వచ్చే వాళ్ళకు చాలా బాగుంటాయి గ్రూప్ థెరపీలో ముందు ఫుడ్ అనేది మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకొని దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని ఎంటీ స్టమక్తో ఉండకూడదని అట్లా కొన్ని మనకు గ్రూప్ థెరపీలో ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటాయి కానీ బయట వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఏదైనా కానీ ఎడిక్షన్ పర్సనాలిటీ అనేది వెరీ వెరీ డేంజరస్ అండి ఇప్పుడు అన్ని డిసీజెస్కి ఒక పద్ధతి ప్రకారంగా దీనివల్ల డెత్ ఉంటుంది దీనివల్ల ఇది ఉంటుంది అంటే క్యాన్సర్ కానివ్వండి హెచ్ఐవి కానివ్వండి కొన్ని భయంకరమైన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఫేటల్ అంటే ఎంతవరకు అయితే లాస్ట్ స్టేజ్ వరకు తీసుకొస్తాయో ఎడిక్షన్ అనేది అంతకంటే కూడా మోర్ డేంజరస్ ఎందుకంటే ప్రతిదానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది బట్ ఎడిక్షన్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ యాంటీడోట్తో పాటు మనం హానెస్టీగా మారడం మాత్రమే సో కాబట్టి ఎంత హెల్త్ ఈజ్ వెల్త్ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉంటాం ఆ హెల్త్ అనేది మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి మంచి పద్ధతి డిసిప్లిన్ తర్వాత సిస్టమిక్గా ఉండడము ముందు ఇలా ఒకవేళ అబ్యూజ్ అయిన వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అక్కడ మేము అదే చెప్తామన్నమాట ఎంత ఇంపార్టెంట్ మనకు మనము యాంటీ ఏజింగ్లో కూడా చెప్తాము క్రానలాజికల్ ఏజ్ అంటే ఏంటి బయాలజికల్ ఏజ్ అంటే ఏంటి అని క్రోనలాజికల్ ఏజ్ అంటే మనం బర్త్ రేల్ చేసుకునేది బయలాజికల్ ఏజ్ అంటే మన ఇంటర్నల్ మన సెల్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి అనేది సో అదంతా కూడా ఎడిక్షన్లో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక్కొక్కటి అడ్వాన్స్ అవుతూ ఉంటాయి ఆ బయోలాజికల్ ఏజ్ అనేది మంచి రివర్స్ అవ్వాలి అంటే మనం హెల్దీగా ఉండాలి అది ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ న్యాచురల్ ఫుడ్ డైట్ తీసుకోవడము తర్వాత సిస్టమేటిక్గా అంటే హెల్దీ హ్యాబిట్స్ యోగా మెడిటేషన్ లాంటివి పెట్టుకోవడము స్పిరిచువల్ గా వెళ్ళడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే అసలు ఎడిక్షన్ అనే బార్డర్ వరకు మనం అసలు చాలా బాగా చెప్పారు తెలుసా చాలా బాగా అనిపించింది ఈ ఈ కాన్వర్సేషన్ రైట్ మ్యామ్ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు టీనేజర్స్ నుంచి సిక్స్టీ ఏజ్ వరకు సో ఇట్లా బయట పాన్ షాపులు సిగరెట్స్ అట్లా అమ్ముతూ ఉంటే ఇవన్నీ చూస్తూ మీకు కోపం రాదా కోపం వస్తుంది ఖచ్చితంగా పబ్లిక్గా అవి మంచివి కావని తెలుసు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు వాటిని గా అంటే టైం కి తీసుకొని తర్వాత ప్రాబ్లమ్ అవుతుందని తెలిసి కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటే పబ్లిక్గా అమ్మడమే కదా అదన్నీ కూడా అంటే ఒక పాన్ షాప్ అని ఉంది ఏదో లగ్జరీ కోసమో దేనికోసమో కాదది అందులో తీసుకునే ప్రతి ఒక్కటి టొబాకో రిలేటెడ్ ఉంటాయి చూయింగ్గా చూయింగ్గా తీసుకునేవి కానివ్వండి టొబాకో కి సంబంధించినవి ఉంటాయి అండ్ దాని మీదే ఉంటుంది అది నష్టం అని చెప్పి బట్ అది అనుకోకుండా కర్మ కొద్ది ఏదో అలవాటు అయిపోయి దానివల్లే ప్రాబ్లం అవ్వడం ఇంకోటి చాలా వరకు హార్డ్ వర్క్ చేసే లేబరర్స్ ఉంటారు డైలీ లేబరర్స్ వాళ్ళకేందంటే అది వేసుకొని కంటిన్యూస్గా పని చేయడము అట్లా ఉంటుంది చూస్తూ ఉంటాం కదా ఎక్కడ పడితే అక్కడ స్ప్రిట్ చే అదన్నీ కూడా చాలా అబ్యూజెస్ సొసైటీలో అది తెలుసుకోవాలి అలా ఉండకూడదు అని ఎందుకంటే క్లియర్ కట్గా మనం ఒక పేషెంట్ వస్తే కూడా నమ్మమన్నమాట మేము క్లియర్గా హిస్టరీ తీసుకున్నప్పుడు టీత్ ఎగ్జామినేషన్ ఏంటి అన్నీ కూడా చూస్తాం మేము సో ఏ అబ్యూజెస్ ఉన్నాయి అంటే డిటెక్ట్ చేయడానికి అతని పర్సనాలిటీ ఏంటి ఎడిక్టెడ్ పర్సనాలిటీ లేదా మధ్యలో కావలసికొని చేశాడా ఈ దేని వల్ల ఆబ్స్ట్రేట్ అంటే కొంతమంది మొండిగా ఉంటారు అసలు నాకు ఇది కరెక్టే నో ప్రాబ్లం మా పేరెంట్సే ఇట్లా అని అసలు నిజంగా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా మేము చాలా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి ఒక ఎడిక్షన్ ప్రాబ్లం ఉన్నవాడికి అండర్లయింగ్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చేయడం అనేది కాంప్లికేట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఏడీహెచ్డీ అని ఉంది అంటే మనకేంటి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని స్కూలింగ్ అప్పటి నుండే వాడు అబ్నార్మల్గా బిహేవ్ చూస్తున్నాడని మన స్కూల్ టీచర్స్ కంప్లైంట్ చేస్తారు అయ్యో పేరెంట్స్ బాధపడతారు ఆ పర్వలేదు ఏదైనా థెరపీస్ చేయిస్తామంటారు ఇంక ఇప్పుడే పెద్ద చదువుకొని చేయాల్సింది ఏంది అనుకుంటారు పేరెంట్స్ అట్లా అట్లా అనుకుంటూ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు బట్ బేసిక్గా అక్కడి నుండే మనం కాన్సన్ట్రేట్ చేయాలి వాడు ఇంకేదైనా అబ్నార్మాలిటీకి గురవుతున్నాడా అని ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ఏడిహెచ్డి కానివ్వండి సైకోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలాంటి అంటే అగ్రెసివ్ మూడ్లో ఉంటారు బైపోలార్ డిజార్డర్స్ అంటారు కోపం అది చిన్నదానికి వస్తుంది ఇరిటబుల్ అండ్ ఫేస్ చేయలేరు మనం డిస్కషన్ చేస్తుంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు వీటన్నింటిని పేరెంట్స్ అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఇలాగ బిహేవ్ చేసే వాళ్ళు కన్నా ఒకవేళ సిగరెట్స్కి తర్వాత ఇంకా వరుసగా గాంజా అంటే మనకు ఈ ఏ సబ్స్టెన్స్ అయితే హైగా ఫీల్ చేస్తుందో వాటికి అలవాటైతే కేసు కాంప్లికేట్ అవుతుందండి అంటే ఎడిక్షన్ని మనం ట్రీట్ చేయాలన్నా అండర్లయింగ్ ఉన్న సైకియాట్రిక్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలన్నా ప్రాబ్లం కాంప్లికేట్ అవుద్ది అంతవరకు అవ్వకుండా మనం ముందుగానే అరే ఇప్పుడు సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సొసైటీలో ఇలా మనల్ని తప్పుగా అనుకుంటారేమో రేపు వీడికి మ్యారేజ్ అవ్వదేమో అది అలవాటు అయిపోయి వాడు ఎక్కడైనా చెప్పేస్తాడేమో ఇలా మాత్రం అనుకోవద్దండి పేరెంట్స్ ఎందుకంటే అన్కండిషనల్ లవ్ ఉన్న వాళ్ళొక్క ఒక్క పేరెంట్స్ మాత్రమే ఈ ప్రపంచంలో వాళ్ళ బాగు వాళ్ళు కాబట్టి అక్కడ నుండే వాళ్ళు జనరల్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఎంత తొందరగా సూన్ యాజ్ పాజిబుల్ మనము ట్రై చేస్తామో భగవంతుడు దయవల్ల తగ్గే అవకాశం ఉంటుంది మీరు అలా చెప్తుంటే ఆ పేషెంట్స్ ని మా కళ్ళ ముందు అట్లా లైక్ అంత డిప్రెషన్లో ఉండి అంత సైక్యా సైకోయిజం సాడిస్ట్ లా ఉండే బిహేవ్ చేసే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అమ్మో మీ కాలు మోక్తానండి అవో మొన్న వదిలేసేయండి లేదంటే మేడం ఎప్పుడు వస్తారు వెయిట్ చేసి ఏదో చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి పేషెంట్స్ తారసపడ్డారా మీకు ఖచ్చితంగా మనం ఆ వన్ వీక్ అసలు మాట్లాడము పేషెంట్స్ తోటి లోపలికి వచ్చాక ఫస్ట్ ఆ సిస్టమ్కి అలవాటు చేస్తాం చాలా డిసిప్లిన్గా గా ఉంటుంది అక్కడ మనము సిక్స్ ఓ క్లాక్కి ఇంటికి ఇంట్లో ఉన్నట్టుగా ఉండడానికి లేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి లేసాడంటే అతను పర్సనల్ హైజీన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఖచ్చితంగా యోగా మెడిటేషన్ అసలు తను ఏంది అనాలసిస్ చేసుకోవాలి దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక ఫుడ్ ఆ న్యూట్రిషన్ ఎప్పుడు ఎందుకు మన బాడీలో ఫుడ్ కరెక్ట్ నైన్ ఓ క్లాక్కి ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఆకులు అవుతుంది అది అలా అలవాటు చేసి ఉంటుంది బాడీకి బయలాజికల్ క్లాక్ అంటారు కదా అవన్నిటికీ అలవాటు చేస్తాం ఆ ఫైవ్ డేస్ అతని ఫిజికల్ కాంటాక్ట్స్ అని మంచి అన్ని ఉన్న తర్వాత తను పిలిచి మనం ఇండివిజువల్గా మాట్లాడతాం తను చెప్పే హిస్టరీ అంతా ఫస్ట్ వింటాం పేరెంట్స్ చెప్పే హిస్టరీకి కోరిలేట్ అవ్వకపోతే కేసు అనేది డిఫరెంట్గా ఉంటుంది మన ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మీ ముందు చక్కగా చక్కగా అంటే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోవచ్చు నేను అన్న టైంలో సరే మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నాకు తాగాలనిపిస్తుంది స్మోక్ చేయాలనిపిస్తుంది ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే సైకోథెరపీలో మనము వాళ్ళకి మొత్తం కంప్లీట్గా రాయిస్తాం అనమాట ఇండివిజువల్ వన్ టు వన్ మోటివేషన్ది ఉంటుంది దాంట్లో అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి షేరింగ్ నువ్వు అసలు ఏమవ్వాలనుకుంటున్నావు నిజంగానే ఫిజికల్గా నువ్వు చేయగలవాది పేరెంట్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తున్నారా నువ్వేమనుకుంటున్నావో చెప్తే దాన్ని బట్టి మనం పేరెంట్స్తో కోఆపరేట్ చేసి నీకు బిజినెస్ పెట్టించాలా నువ్వే ఎడ్యుకేషన్లో ఫాలో ఆక్యుపేషన్ని పెట్టడానికి చూస్తాం ఎందుకంటే ఐడియల్గా ఉంటే మళ్ళీ ఎడిక్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అతనికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దానివల్ల నష్టాలు ఏంటి లాభాలేంటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఆ ఇండివిజువల్ పర్సన్కి కాబట్టి అతను తనకు జాగ్రత్తగా తన లైఫ్ని మార్చుకునే అవకాశం ఉంటుంది సో మ్యామ్ ఇందులో చాలా అడిక్షన్స్ ఉన్నాయి గాంజాయి ఆల్కహాల్ అండ్ ఇంకా అదర్ డిప్రెషన్స్ అన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఉంటుందా లేదంటే అందరికి కలిపే మీరు మెడిసిన్ ఇస్తూ ఉంటారా కోచింగ్ ఖచ్చితంగా ఇండివిజువల్గా సపరేట్ మెడికేషన్ ఉంటుందండి అంటే లైక్ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళది కంప్లీట్ ఫ్లోర్ వేరే ఉంటుంది అండ్ ఈ ఎడిక్షన్ పీపుల్ది వేరే ఉంటుంది అందరినీ ఒకే దగ్గర పెట్టి ట్రీట్మెంట్ అనేది చేయము తర్వాత ఎడిక్స్లో కూడా మ్యానిపులేటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి యంగ్స్టర్స్ చాలా మ్యానిపులేటివ్ ఉంటారు వాళ్ళ వాళ్ళకు కూడా సపరేట్గా ఉంటుంది అన్నమాట వాళ్ళ కౌన్సిలింగ్ క్లాసెస్ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ గ్రూప్ థెరపీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేటివి మెడికేషన్ కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా ఇండివిజువల్గా ఉంటుంది చాలామంది అనుకుంటారు ఒక లోకి వెళ్ళిపోతే అందరినీ కలిపేసి ఉంటారు వీడు వెళ్ళిన వాడు ఇంకొకటి కూడా అలవాటు చేసుకుంటాడు పక్కడ వాటి విని అండ్ ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడు మానాలనుకుంటాడు ఎందుకంటే ఆల్కహాల్ తాగితే లివర్ అదంతా పోతుంది వా డిటాక్స్ అయితే క్లియర్ అయిపోతాడు కానీ అదే గంజాయికి అలవాటు అయిన వాడు వాడి బ్రెయిన్ డిఫరెంట్ ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళి ఈ ఆల్కహాలిక్ గంజాయి కూడా బయటికి వెళ్తే ఇంకా కిక్ ఉంటుందా నేర్చుకుంటారేమో అని ఇట్లా చాలామంది డౌట్స్ అడుగుతారు పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు వాళ్ళు ఏమీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది అలా ఒకరినొకరు గా చూసుకోరు ఇప్పుడు ఒక జనరల్ హాస్పిటల్లో మనము అడ్మిట్ అయితే ఒక టెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం సివియర్గా లేకపోతే ఎందుకు అక్వైడ్ డిసీజెస్ వస్తాయని అంటే ఒక ఇండివిజువల్ అక్కడ అడ్మిట్ అయితే ఇప్పుడు పక్కన ఉన్న జబ్బులు కూడా వస్తాయి కాబట్టి మనం ఒక టెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము మీరు అబ్జర్వ్ చేయండి ఐసీలోకి వెళ్ళి తెచ్చాక అతను కానీ మంచిగా ఉంటే డిశ్చార్జ్ చేస్తాము అక్కడున్న డిసీజెస్ రాకుండా అట్లే ఇదే మెడికల్ ఫినామినా మనం ఈ ఎడిక్షన్ పీపుల్కి కూడా ఎంతవరకు కావాలో అంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామండి ఏదో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా కేవలం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వరకే తర్వాత డిశ్చార్జ్ చేస్తాము వాళ్ళ లైఫ్ ని వాళ్ళని చూసుకోమంటు అంతగా కూడా మనము ఫోర్సబుల్గా చేయడానికి అవకాశం లేదు అమేజింగ్ అండి కొంతమంది అంటూ ఉంటారు ఆల్కహాల్ సంగతి ఏమో కానీ చాలా రెగ్యులర్ గా స్మోకింగ్ చేసే వాళ్ళే మనకి తారసపడుతూ ఉంటారు నేను స్మోక్ చేస్తాను అట్లాగే కొబ్బరి తాగేస్తాను డిటాక్స్ అయిపోతే నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు అది నిజమే అంటారు మిత్ అండి అది అంటే అవి ట్రూ కాదు అంటే కేవలము వాళ్ళు అంటే ఈ మధ్య సోషల్గా ఈ మీడియా చాలా బాగా అవేర్నెస్ ఉంది కాబట్టి పెగ్గింత కొడితే చాలా అని మంచి లిమిట్ చేసుకొని కూడా ఉంటున్నారు బట్ పర్సనాలిటీ డిఫ్ డిఫరెంట్ మీరు వేరు నేను వేరు ఆ పర్సన్ వేరు ఎవ్వరి ఆలోచన విధానం వాళ్ళ బాడీ వాళ్ళ ససెప్టబిలిటీ వాళ్ళ రియాక్షన్ డిఫరెంట్ అదే ఇండివిజువాలిటీ అంటారు ఆ ఇండివిజువాలిటీ అనేది అందరికి ఒకేలాగా వర్కౌట్ అవ్వదండి కాబట్టి ఏదైనా కానీ ఎడిక్షన్ వరకు వెళ్తుంది ఆ పర్సనాలిటీ అంటే మాత్రం ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమెటిక్ ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా అందరిలాగానే అనుకోకూడదు ట్రీట్మెంట్ దానికి ఖచ్చితంగా మీది డిఫరెంటే ఉంటుంది అది మనము సైకియాట్రిస్ట్ అంటే హెల్ప్ తీసుకొని మానడానికి మాత్రం ట్రై చేయాల్సి ఉంటుంది లైక్ ఇట్స్ నాట్ కాంట్రవర్సీ మ్యామ్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఒకటి తాగితే అంటే ఒక సిగరెట్ తాగితే ఓకేనా డైలీ రెండు సిగరెట్ తాగితే ఓకేనా అంతకు మించి తాగితే నేను అడిక్టెడ్ పర్సన్ని బట్ నేను రెండే తాగుతాను కదా దట్స్ ఓకే అని అనుకుంటారు ఇస్ దట్ ఓకే లేదండి సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ఇలాంటిది ఏది ఉన్నా కానీ అది పడింది నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తాం అంటే ఇప్పుడు ఎవరో ఆల్కహాలిక్స్ సిగరెట్ స్మోకింగ్ వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లు అవి నడిపితే అవును నేను కూడా ఒకప్పుడు తాగాను కదా కాబట్టి ఇది ఓకే నెక్స్ట్ నువ్వు ఇది చేయొచ్చు బయటికి వెళ్ళాక దీని బదులు గుట్కా వేసుకోవచ్చు తాగడం వల్లే నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తాగుడు ఆపేసి పక్కది ఇది చేయొచ్చు అన్నట్టు ఉంటుంది లేదండి ఆ పర్సనాలిటీ ప్రాబ్లమెటిక్ ఉంది కాబట్టి అసలు ఏది కూడా తీసుకోకుండా క్విట్ చేయడం ఇంపార్టెంట్ దానికోసమే థెరపీ ఉంటుందండి ఎలాగ అంటే రికరెంట్ రిలాప్స్ ని ఎలాగ మనము దాన్ని తగ్గించాలనేది కూడా మనకు థెరపీ ఉంటుంది ఎస్ ఓకే సోడి మిర్సే ఆకులు నోల్తా ఉంటారు చాలా మంది ఇంకేమేమో ఒక పక్కన స్మోక్ చేస్తూనే ఇట్లాంటివి ఏమో చేస్తే పర్లేదులే నాకు అని అనుకుంటూ ఉంటారు మ్యామ్ చాలా మంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సక్సెస్ఫుల్ గా మరో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు మరి మీ సర్వీస్ ఓన్లీ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అట్లా వెళ్లేదేమన్నా ఉందామో ఆంధ్రప్రదేశ్ జనాల కోసం లేదండి బట్ చూసే ప్రతి ఒక్కరు మెయిన్ మనకు గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ఎలాగో పంపిస్తారు తర్వాత మనకు ఆర్ఎంపీస్ తర్వాత సోషల్గా అందరూ కూడా అవేర్నెస్ మేము చెప్పేది ఏంటంటే ఇలా అబ్నార్మల్గా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి హెల్త్ పరంగా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది లైఫ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అక్కడే ఆగదు అది పక్కన వాళ్ళందరికీ కూడా ఇది అంటు జబ్బు లాగా ఇప్పుడు ఎపడమిక్ డిసీజెస్ అంటారు ఒక కలరా వచ్చింది అనుకోండి అది తర్వాత ఒక టైఫాయిడ్ వచ్చింది అనుకోండి ఒక వాటర్ బాండ్ డిసీజ్ అని ఒక ఏరియా వరకు ఎట్లా పరిమితం అయ్యిందో అంటే ఒకరి నుండి ఒకరికి ఎంత అంటువ్యాధి లాగా ఎలా ఉందో ఇలా ఎడిక్ట్ అయిన పర్సనాలిటీస్ వాళ్ళు ఫ్యామిలీలో వరుసగా సైకలాజికల్గా దెబ్బ తినే వాళ్ళు ఉంటారు సో దయచేసి అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం సజెషన్ ఇవ్వండి ఈ అవేర్నెస్ పెంచడం కోసమే మనం టీవీలో మీడియా వరకు వచ్చాము ఎందుకంటే పేషెంట్స్ అనేవాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్ పొందుతున్నారు చక్కగా వాళ్ళు లైఫ్ ఉన్నారు తెలియని వాళ్ళు ఒక పాతకాలం లాగా దయం పట్టిందనో లేకపోతే అంటే వాళ్ళు సోషల్గా ఎవరో ఏదో చేశారు వాడు పూర్వీకులు అట్లా ఉన్నారు కదా వీడు అక్కడ అలా పుట్టాడు ఇలా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ఇదంతా కూడా అబ్నార్మల్ పర్సనాలిటీ కాబట్టి సోషల్గా ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు అడ్మిషన్ వరకు చూసి వాళ్ళ లైఫ్ని సేవ్ చేయాలని ట్రై చేయాలి ఖచ్చితంగా జనరేషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పినా మారడంటారా సో ఆబ్స్టినేట్ ఉంటారు కొంతకాలం వరకు నేను యూజ్ చేసి ఉంటాను తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటానని అది కొంతమందికి వర్క్ అవుతుంది అంటే వాళ్ళు లక్కీ గో పీపుల్ ఉంటారు ఇది ఒకప్పుడు ఇట్లా ఉన్నాను అంటే ఎందుకంటే చెడి మంచి అయిన వానికి విలువ ఎక్కువ మంచిగా ఉన్నవాడు ఎప్పుడైనా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పని ఇది హెరిడిటరీలో కూడా ఉంది నేను సైంటిఫిక్గా చెప్పడం ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న లాగా హెయిర్ ఎలా వచ్చింది నా ఐస్ ఎలా వచ్చాయి మా ఫాదర్ మదర్ ఉంది నా స్మైల్ ఎలా ఉంది అమ్మ నాన్న లాగా ఎలా నేనున్నాను అవి ఆ హ్యాబిట్స్ అనేవి కూడా ఫ్యామిలీలో ఉంటే హెరిడిటరీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎడిక్షన్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అండ్ అలా కాకుండా ఏదైతే సోషల్గా అన్ని డెవలప్ చేసుకుంటున్నామో ఈ ఎడిక్షన్ని దాని నుండి జాగ్రత్త పడడానికి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజెస్కి అట్లా రీ అడ్మిషన్ అయినప్పుడు వాడిని ఎగతాళిగా మాట్లాడడం ఉంటే వాడు చాలా గట్టి పర్సన్ అనుకోండి అమ్మో ఇది నాకు ఇష్టం లేదు తప్పు అని తెలుసుకొని వెళ్తారు అలా కాకుండా మళ్ళీ డిపెండ్ అయ్యారనుకోండి మళ్ళీ రీ అడ్మిషన్ వరకు వస్తారు ఇవన్నీ కూడా మనము మన పర్సనల్ గా ఇండివిజువల్గా మనం డెవలప్ అయ్యే వాళ్ళే అనమాట రైట్ మ్యామ్ చాలా చక్కగా చెప్తారు ఎప్పుడు కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కానీ మీ యొక్క ఆన్సర్స్ లో చాలా వెతుక్కోవచ్చు చక్కగా మళ్ళీ ఎవరికైనా ఏ డౌట్స్ వచ్చినా మన మేడం నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద కంపల్సరీ కాల్ చేయండి అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే గనక కమెంట్స్ తప్పకుండా తెలియచేయండి మేడం ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం అండి మరో ఎపిసోడ్ తో మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి సో దిస్ ఇస్ రీనా సైనింగ్ అవుట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి